ధన్యవాదాలు అధ్యక్ష. నాకు ఒక ఇంపార్టెంట్ సబ్జెక్టు పవర్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. అధ్యక్ష, మనందరికి తెలుసు కరెంటు అనేది మన సొసైటీకి, మనందరికి కూడా ఆక్సిజన్ లాంటిది, చాలా క్రిటికల్ ఇష్యూ. అటువంటి ప్రాముఖ్యత ఉన్న పవర్ సెక్టర్ని ఏ విధంగా మనము, అంటే క్యాజువల్గా తీసుకోకుండా, పవర్ సెక్టర్లో ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఎంతో ఆలోచించి నిర్ణయం చేస్తే తప్పితే మనము పవర్ ప్రొడ్యూస్ విషయంలోనైనా సరే, ప్రొక్యూర్మెంట్ విషయంలో సరే, విద్యుత్ సంస్థలు బాధ్యతాయుతంగా చేస్తే సంస్థలు లాభాలు నడుస్తాయి, వినియోగదారులకు కూడా తక్కువ ధరకే మనము కరెంటు సరఫరా చేయొచ్చు. అధ్యక్ష, ముఖ్యంగా నిన్నగాక మొన్న సభలో కూడా దీని మీద చర్చ జరిగింది, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో చేసిన నిర్వాహకం వల్ల ఏ విధంగా అయింది అని కూడా చెప్పింది, కానీ వాళ్ళకి నచ్చట్లేదు. అయినా నేను కాంట్రవర్సీ, వాళ్ళని విమర్శించాలని చెప్పేసి నాకు ఆ ఉద్దేశం లేదు. కానీ కొన్ని వాళ్ళు నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు పవర్ సెక్టర్ అంతా డోల్డ్రమ్స్లో అయింది. అది గత మనం ఫస్ట్ అసెంబ్లీ సెషన్లో కూడా శ్వేతపత్రం ప్రభుత్వం పవర్ మీద బాగా క్లారిటీ ఇచ్చింది, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్తో పాటు. అధ్యక్ష, పదే పదే వాళ్ళు చెప్తుండ్రు రైతులకు మేము ఉచిత కరెంట్ ఇచ్చినామని చెప్పేసి. రైతులకు ఉచిత కరెంట్ అనే కాన్సెప్టు ఇంట్రడ్యూస్ చేసింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గ్రేట్ లీడరు, రైతుల మీద భారం పడకుండా వ్యవసాయ రంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఎంతో ఆలోచన చేసి మొదలుపెట్టింది ఆనాడు. దాని దృష్టిలో పెట్టుకొని ఆనాడు అప్పటి ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసినాయి, ఇవ్వలేరు అని చెప్పి 100కి 100% రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చి, ఇది రైతుల పక్షపాత ప్రభుత్వము, ఇది కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం పనిచేస్తుందని చెప్పి నిరూపించుకున్న ప్రభుత్వం ఆ రోజు. ఆనాడే ఆనాటి ప్రభుత్వం రాబోయే రోజుల్లో దృష్టిలో పెట్టుకొని రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలంటే రాబోయే రోజుల్లో డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఉన్న ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యలు, కొత్తగూడెంలో 800 మెగావాట్ల ప్లాంట్ కావచ్చు, సింగరేణి విద్యుత్ కేంద్రం 1200 మెగావాట్లు కావచ్చు, 600 మెగావాట్ల కాకతీయ విద్యుత్ కేంద్రం కావచ్చు, 240 మెగావాట్ల లోయర్ జూరాల హైడల్ కేంద్రం కావచ్చు, 120 మెగావాట్ల పులిచింతల హైడల్ కేంద్రం కావచ్చు, ఆనాడు ప్రణాళికలు రచించి అప్పుడు మొదలుపెట్టిన ప్రాజెక్టులు మొత్తం తెలంగాణ ఏర్పడే నాటికే 2960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన పనులు అప్పుడే స్టార్ట్ చేశారు అధ్యక్ష. ఇంకో విషయం ఏంటంటే, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఆనాడు యూపీఐ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని రూపకల్పన చేసినప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానులు చేసుకున్న అమరుల కలను సాకారం చేయాలంటే రాష్ట్రం ఏర్పాటు అయితే, జనాభా నిష్పత్తి ప్రకారం అయితే ఆస్తుల పంపకం విషయంలో 58.32% ఆంధ్రప్రదేశ్కు, 41.68% తెలంగాణకు, అదే విద్యుత్ ఉత్పత్తి విషయంలో రాష్ట్రం ఏర్పడిన నాటికి తెలంగాణలో సంక్షోభం ఉన్న విద్యుత్ రంగంలో రావచ్చని చెప్పి దృష్టిలో పెట్టుకొని 53.89% తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ విభజన చట్టంలో న్యాయం జరగాలని చెప్పి చేయడం జరిగింది అధ్యక్ష. ఆ చర్యల వల్ల యూపీఏ ప్రభుత్వం పునర్విభజన చట్టంలో ప్రత్యేకంగా విద్యుత్ రంగంలో మనం తెలంగాణకు అన్యాయం జరగొద్దని చెప్పి జనాభా నిష్పత్తిని కాకుండా ప్రత్యేకంగా విద్యుత్ రంగాన్ని దృష్టిలో పెట్టుకొని
ఆనాడు తీసుకున్న చర్యల వల్ల 1800 మెగావాట్ల కరెంటు అదనంగా మనకు తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది అధ్యక్ష. మరి ఇవన్నీ ఎంతో సెన్సిటివ్ ఇష్యూస్, ఎంత జాగ్రత్తగా తీసుకోవాల్సిన నిర్ణయాలు కాబట్టి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా యూపీఏ ప్రభుత్వం అయినా ముందు చూపుతోటి ఈ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకొని ముందుకు పోయింది అధ్యక్ష. ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు కరెంటు కష్టాలు లేకుండా కాపాడేందుకు ఆలోచన చేసిన విషయం అధ్యక్ష. అటువంటిది ఈరోజు అధ్యక్ష ప్రతిపక్షంలో ఉన్న నాయకులు పెద్ద మనుషులు ఇక్కడ నిర్ణయాలు తీసుకున్న పెద్ద మనిషి లేడు, హౌస్కు లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ అయితే లేడు. ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకొని ఒక ఇంపార్టెంట్ సబ్జెక్టు మీద చర్చ నడిచినప్పుడు కనీసం లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ హౌస్లో ఉంటే ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల జరిగిన నిర్వాహకం ఏ విధంగా జరిగింది, ప్రజలకు వినియోగదారులకు విద్యుత్ సంస్థలకు ఏ విధంగా నష్టం జరిగింది, ఈ నష్టాల ఊబిలోకి ఎందుకు నెట్టబయటపడ్డాయి ఈ విద్యుత్ సంస్థలు అనే విషయము మేము కొంచెం చెప్పుకునే అవకాశం ఆయన వినే అవకాశం ఉండేది అధ్యక్ష. మన దురదృష్టమైన షర్తు ఏంటంటే మీసా నాయకులు అంటారు మీ నాయకుడు రాలేదంటే మీ స్థాయికి ఆయన అవసరం లేదు మేమే రావాలని అంటుంటారు. అధ్యక్ష వీళ్ళ స్థాయి ఏందో 10 ఏళ్ళల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళ స్థాయి ఏంది, మంత్రులు ఎంపీలు అధికారుల మాట ఎవరైనా విన్నారా అధ్యక్ష? నో అపాయింట్మెంట్, ఒంటెద్దు పోకడా, నిజం ఉన్నది ఉన్నట్టు అట్లా కాదు ఇట్లా అని చెప్పే అవకాశం వీళ్ళకి ఎవరికైనా ఇచ్చిండ అధ్యక్ష? ఆయన అంత దమ్ము ధైర్యం వీళ్ళకు లేదు, ఆయన వినేవాడు కూడా కాదు. అటువంటి పరిస్థితి ఉన్న మనిషి, పెద్ద మనిషి లీడర్ ఆఫ్ ద ఆపోజిషను ఉండి కూడా సభకు రాకుండా ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ల మీద చర్చ నడిచినప్పుడు లేకుండా వీళ్ళంటారు మరి లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ ఎందుకు ఉండాలి అధ్యక్షం? అటువంటిప్పుడు ఆయన సభకే రానప్పుడు ఆయన అవసరం లేదని వీళ్ళే అంటున్నారు. మరి మీరే మీ లోపల ఎవరో ఒకరు సభల లీడర్గా మీరు ఎల్ఓపి గాంధీ ఆయన అవసరం లేనప్పుడు మరి ఇక సభకే వద్దనుకున్నప్పుడు ఆ పొజిషన్లో ఆయన అవసరం ఏముంది? ఉండాలి అధ్యక్ష, రావాలి. ఆయన చేసిన మంచి పనులుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతులు 2004లో ఆశీర్వదించినట్టు మళ్ళా 2023లో కూడా రైతులు నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే మాకు మా ప్రయోజనాలు మమ్మల్ని కాపాడుతారన్న నమ్మకంతో ఈరోజు రైతులు మాకు అధికారం ఇచ్చిండ్రు. అంటే రైతులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద, రాహుల్ గాంధీ నాయకత్వం మీద, సోనియా గాంధీ గారి నాయకత్వం మీద అంత నమ్మకం ఉంది అధ్యక్ష. వాళ్ళ అధికారం మేము వచ్చినాం, వచ్చినప్పుడు మేము ఏం చెప్తున్నాం? మేము తీసుకున్న నిర్ణయాలు ఏంది? మరి మీ 10 ఏళ్ళు మీరు ప్రజల అవకాశం ఇస్తే మేము ఏమేమి పొరపాట్లు చేసిండ్రు? ఒకవేళ పొరపాట్లు చేసిన దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు కూడా కమిషన్ ఏర్పాటు చేసిండ్రు. మళ్ళీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి జడ్జిని కొత్త జడ్జిని అపాయింట్ చేయమన్నారు, ఎంక్వైరీలు చేస్తున్నాం. కానీ మేము చెప్పే మంచిది ఏదైనా ఉంటే, మీ సూచనలు కూడా మీరు ఏదైనా మంచి చెప్తే మీరు వినండి, ఓపికతోటి సమర్థించండి, సపోర్ట్ చేయండి. యాజ్ ఏ అపోజిషన్గా ప్రజలకు మేలు చేసే విషయంలో, కరెంటు విషయంలో, ఇటు విద్యుత్ అనేది డొమెస్టిక్ కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, 4 సెక్టార్లను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కరెంటు లేని 10 నిమిషాలు కూడా ఉండలేము, గంట సేపు నీళ్ళు లేకుండా ఉండగలుగుతాం అధ్యక్ష. ఈ హౌస్ కూడా 10 నిమిషాలు కూడా, 5 నిమిషాలు కూడా నడవదు అధ్యక్ష కరెంట్ లేకపోతే. మనం ఏ పని ముందుకు పోలేము. అటువంటి కరెంటు విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాల విషయంలో మీరు ఏదన్నా చెప్తే కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉండకండి. బయట కూడా ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తారు అధ్యక్ష. చేసిన తప్పులు చాలవని చెప్పి ఇంకా ఉల్టా మేము ఇప్పుడు ఆ విద్యుత్ రంగాన్ని ఏ విధంగా నష్టాల ఊబిలి నుంచి బయటికి తీసుకొచ్చి గాడిలో పెట్టి వినియోగదారులందరికీ తక్కువ ధర కరెంట్ ఇవ్వాలని మేము ఆలోచన చేస్తున్నాం. ఒక పాజిటివ్ థింకింగ్ తోటి, కన్స్ట్రక్టివ్ థింకింగ్ తోటి ముందుకు పోతున్నాం. ఒకవేళ మీరేమైనా మిస్టేక్ చేస్తే తప్పు నొప్పుకోండి, మీరేమైనా తప్పు నిర్ణయాలు తీసుకుంటే మాకు చెప్పండి, మేము ఫాలో అవుతాం 100%. కానీ అది లేదు. మరి ఎందుకంత ఫ్రస్ట్రేషను? ఆ ఫ్రస్ట్రేషన్లో ఉండి ఇంకా నష్టం చేయాలని చూస్తున్నారు.
సభలో కానీ బయట కానీ దయచేసి ప్రతిపక్ష సభ్యులు అందరూ కూడా ఏం గుర్తున్నారంటే, నిన్న కూడా గౌరవ మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన అధ్యక్ష ఆయన అంటే గౌరవం ఉంది సభ్యులు సీనియర్ నాయకులు. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ముఖ్యమంత్రి గారి మీద ప్రభుత్వం మీద ఎందుకు అవసరం అధ్యక్ష? ఇది పదేళ్ల పాటు మీకు అవకాశం వచ్చింది, కొన్ని మంచి పనులు చేసిండ్రు, కొన్ని తెలిసి తెలవక తప్పులు చేసిండ్రు, విద్యుత్ రంగంలో కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం విషయంలో కావచ్చు, అది ప్రజలందరికీ అర్థమైపోయింది. అక్కడ కూర్చున్నారంటేనే, మిమ్మల్ని అక్కడ పంపించినారంటేనే అర్థమైంది ప్రజలు మార్పు కోరుకుండ్రు. మేము అనుకున్నంత స్థాయిలో మాకు అభివృద్ధి జరగలేదు, న్యాయం జరగలేదు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మా బతుకులు మారలేదు, కాబట్టే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఇచ్చి మళ్ళీ మమ్మల్ని ఇటుపక్క కూర్చోబెట్టిండ్రు. దాన్ని బ్రాడ్గా ఆలోచించి అర్థం చేసుకొని ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉండి ఏ విధంగా ఒక ఉత్తమ విమర్శకులుగా ఉండి ఈ ప్రభుత్వానికి ఎట్లా సహకరించాలన్న ఆలోచన చేయాలే తప్పితే, ప్రతిదాన్ని మీరు మేము చెప్పిన దాన్ని పొలిటికలైజ్ చేసి రాజకీయ ప్రయోజనాల కోసం ఈ సభను వాడుకోవద్దు అధ్యక్ష. ఈ సభల ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఉపన్యాసాలు ఇచ్చి ఆచరణకు అమలుకు సాధ్యం కాని మాటలు కూడా చెప్పడం ఇంతవరకు మేము చేయలేదు. బడ్జెట్లో కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మా పవర్ మినిస్టర్ 16,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి పవర్ సెక్టర్కు తప్పకుండా రైతుల ప్రయోజనాలని అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడి ఈ పవర్ సెక్టర్ని కాపాడి గాడిలో పెడతామని చెప్తుంది అధ్యక్ష. అధ్యక్ష మీరు ఈరోజు చాలామంది మాట్లాడేది ఉందన్నారు, తక్కువ సమయం తీసుకోమన్నారు, ఏం బాధలేదు అధ్యక్ష, ఎందుకంటే మిగతా సభ్యులందరూ మాట్లాడాలి కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకున్నాను అధ్యక్ష. కానీ ఇది వెరీ 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 ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష, పవర్ సెక్టర్. ఈ పవర్ సెక్టర్లో గత 10 ఏళ్ల కాలంలో ఒక పెద్ద పెద్ద నిర్ణయాలు, ఉదాహరణకు అధ్యక్ష భద్రాద్రి పవర్ ప్లాంట్ విషయంలో అధ్యక్ష, వీళ్ళు భద్రాద్రి పవర్ ప్లాంట్ స్టార్ట్ చేసిండ్రు. మేము ఇంతకుముందుకు చెప్పినట్టు 2960 మెగావాట్ల ప్లాంట్లు తెలంగాణ వచ్చే నాటికి ప్రాసెస్లో ఉన్నాయి, ప్రోగ్రెస్లో ఉన్నాయి, కంప్లీట్ అయినాయి. అది మేము చేసినాం అని చెప్పుకుంటున్నాం, పర్వాలేదు చెప్పుకొని ఏం కాదు, మంచి పని చేసినాం మేము స్టార్ట్ చేసిన పనులు. మేము ఇల్లు కట్టిన తర్వాత సున్నం వేసి మేమే ఇల్లు కట్టినాం, ఎయిర్పోర్ట్ మేమే కట్టినాం, అవుటరింగ్ రోడ్ మేమే చేసినాం, అన్ని మేమే చేసినాం, పవర్ ప్లాంట్ మేమే కట్టినాం అని చెప్తుండ్రు. మీ మొదలుపెట్టి 90% కంప్లీట్ అయిన కల్వకుర్తి ప్రాజెక్టు, కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా మేము చేసినామని మా అకౌంట్లు. ఏ పర్వాలేదు మాకు, మేము దాని విషయంలో కూడా మేము డిస్ప్యూట్ చేయదలుచుకోలే. మా ప్రభుత్వంలో మొదలుపెట్టి దాదాపు పూర్తిగా వచ్చిన ప్రాజెక్టులు, పవర్ ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టులు అన్నీ కలిపి మీరు వేసుకొని చేస్తే మంచిది, రాష్ట్రానికి మేలు జరిగింది కాబట్టి మేము దాంట్లో డిస్ప్యూట్ చేస్తాను. కానీ మీరు వచ్చిన తర్వాత మొదలుపెట్టిన పవర్ ప్లాంట్లు, ముఖ్యంగా పవర్ సబ్జెక్టులో భద్రాద్రి పవర్ ప్లాంట్ అధ్యక్ష, స్టార్ట్ చేసే సమయానికే, ఆ ప్లాంట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యే సమయానికే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అవైలబుల్ ఉంది మార్కెట్లో, దాని కాదని అందులో వాడిన టర్బైన్స్, జనరేటర్స్, బ్రాయిలర్స్ 15 సంవత్సరాల కింద ఇండియా బుల్ కంపెనీ కోసం తయారు చేసినవి. ఆ కంపెనీ మూతపడడం వల్ల, కాలం చెల్లిన వాటిని వినియోగించడం వల్ల ఎటువంటి సమస్యలు వచ్చినాయంటే అధ్యక్ష, ఈ మధ్యన నేను ఒక రిపోర్ట్ చదివిన, సంబంధిత చీఫ్ ఇంజనీర్ గారు ఆ ప్లాంట్ హెడ్ పై అధికారులకు రాసిన లేఖలో 4 యూనిట్లు ఉంటే 270 మెగావాట్స్ ఇంటూ 4 యూనిట్స్ 1080 మెగావాట్స్ పవర్ ప్లాంట్లో ఎప్పుడు ఏదో ఒక యూనిట్ తరచుగా షట్ డౌన్ అవుతుంది, బికాస్ అవుట్డేటెడ్ టెక్నాలజీ వాడిండ్రు. మళ్ళా లేటెస్ట్ టెక్నాలజీ అవైలబుల్ ఉంది, 1000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది, అయినా కానీ ఈరోజు అది ఎట్లంటే, ఇప్పుడు 2 సంవత్సరాల కింద స్టార్ట్ అయిన ప్లాంట్ అది. ఆ సి గారు రిపోర్ట్లో ఏం రాసిందంటే, ఇది 2 ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్ లాగా పనిచేయట్లేదు, 10 to 15 ఇయర్స్ కింద కన్స్ట్రక్షన్ చేసిన ప్లాంట్ లాగా బిహేవ్ చేస్తుంది, అంటే ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, మెయింటెనెన్స్ ప్రాబ్లం అని చెప్పి చాలా క్లియర్గా అఫీషియల్గా పేపర్ మీద లెటర్ ఇచ్చిన అధ్యక్ష. అంటే ఎంత బాధ్యతారహితంగా తీసుకున్న నిర్ణయాల వల్ల 7,290
కోట్ల ప్రాజెక్టు క్యాపిటల్ కాస్ట్, అది 10,616 కోట్లకు పెరిగింది, 43% ఇంక్రీజ్ అయింది. అంటే డబ్బులు వృధా చేసిండ్రు. పోనీ డబ్బులు పెడితే పెడితే ఎక్కువ, ప్రజల సొమ్ము అసలు వృధా చేయకూడదు, ప్రతి రూపాయి ఆలోచించి ఖర్చు పెట్టాలి. అధ్యక్ష మనం మన సొంత కుటుంబం అయితే మనకున్న బడ్జెట్లో మన ఫ్యామిలీని ప్రతి పైసా ఆలోచించి ఏ విధంగా ముందు పోతాం అధ్యక్ష? ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాటి ప్రభుత్వము ఈ ప్రయాసొమ్ముని కష్టపడి 1000 మంది యువకులు ఆత్మబలిదానం చేసుకున్న తెలంగాణలో ఎంత బాధ్యతారహితంగా నిర్ణయాలు తీసుకోవాలి అధ్యక్ష? ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతి పైసా కాపాడాల్సిన ప్రభుత్వం ప్రభుత్వ సొమ్ముతోటి విచ్చలవిడిగా నామినేషన్ బేసిస్లో వర్కులు ఇచ్చింది బీహెచ్ఎల్కు, ఇచ్చేసి ఎక్కువ రేట్లకు, అది ప్రభుత్వ సంస్థ అంట. తద్వారా బీహెచ్ఎల్ ద్వారా వాళ్ళ మనుషులకు, వాళ్ళు అనుకున్న మనుషులకు ఎక్కువ రేట్లకు సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చింది. బీహెచ్ఎల్ వర్క్ కాక బ్యాలెన్స్ వర్క్స్ని జెన్కో ద్వారా కూడా ట్రాన్స్పరెంట్, పారదర్శకత లేకుండా టెండర్ సిస్టమ్ ప్రాసెస్ ఫాలో కాకుండా ఇష్టమున్న వ్యక్తులకు ఇష్టమున్న రేట్లకు ఇచ్చేసి అడ్డగోలుగా వ్యవహారం చేసింది అధ్యక్ష. మరి మాట్లాడొద్దు అని అంటే మేము మంచి పనులు చేయాలని ఉన్నాం, ముందుకు పోవాలన్నాం కన్స్ట్రక్ట్ థింకింగ్తో. మేము ఇటువంటి పోయే ప్రక్రియలో భాగంగా గత ప్రభుత్వం చేసిన నిర్వాహకాన్ని కూడా ఎక్కడెక్కడ మిస్టేక్ జరిగినాయి, ఎందుకు జరిగినాయి, హ్యూమన్ ఎర్రర్ ఎక్కడ, కావాలని స్వార్థపూరిత రాజకీయాల కోసమో స్వార్థం కోసమో సెల్ఫిష్ ఇంట్రెస్ట్ల కోసం చేసిన తప్పుల్ని ఈ తెలంగాణ సమాజానికి ప్రజలకు మీ ద్వారా తెలియజేయాల్సిన అవసరం మాకుంది అధ్యక్ష. మేము ఎన్ని బాధలు పడుతున్నామో, ఈరోజు ఈ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత కిరీటం వచ్చిందని చెప్పి మేము సంతోషపడతలేము అధ్యక్ష. ప్రభుత్వం వచ్చింది, అధికారంలో వచ్చిందంటే ఒక బాధ్యతగా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి విషయంలో చిన్న విషయమైనా సరే చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందు పోతున్న తరుణంలో వాళ్ళు చేసిన నిర్వాహకం గురించి మేము ప్రజలకు చెప్పకపోతే అది మా తప్పు అవుతుంది. మేము చేతగానే వాళ్ళం అయిపోతాం, మేము చెప్పలేని వాళ్ళం అయిపోతాం. గత ప్రభుత్వం చేసిన పాపాలు, మంచి పనులు కూడా చెప్తాం అధ్యక్ష. వాళ్ళు చేసిన ఏదైనా మంచి పని ఉంటే కూడా మేము చెప్తాం. కేసీఆర్ కిట్ ఇచ్చిందంటే బాగుందని చెప్పినాం. కొన్ని విషయాల్లో మేము ఎక్కడ కూడా, వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి గారిని ఆరోగ్యశ్రీ పథకం బాగుందని చెప్పి కేసీఆర్ గారు మెచ్చుకున్నారు, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని మెచ్చుకుండ్రు, దేవత అని అన్నారు. కానీ మేము కూడా చెప్తున్నాం, మీరు చేసిన నిర్వాహకం వల్ల జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరిస్తాం. తప్పకుండా ఏదైతే కమిషన్ ఏర్పాటు చేసిండ్రో త్వరలోనే కొత్త జడ్జి అపాయింట్మెంట్ అయ్యి కంప్లీట్ డీటెయిల్ రిపోర్ట్, డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ అయితే అధ్యక్ష, అందులో ఎటువంటి అనుమానం లేదు. వాళ్ళు సభలో గొడవ చేసినంత, బయట మాట్లాడినంత మాత్రాన చేసిన పాపాలు కడుక్కుంటామంటే అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు అధ్యక్ష. ఇది రెండవది అధ్యక్ష, అది చిన్నది. రెండోది, మీ అందరికీ తెలుసు మా జిల్లాల యాదాద్రి పవర్ ప్లాంట్ అధ్యక్ష, అది ఎంత పెద్ద తప్పు నిర్ణయం అంటే జనరల్గానైతే థర్మల్ పవర్ ప్లాంట్ అధ్యక్ష జనరల్గా పిట్ హెడ్ అంటే కోల్ మైన్ పక్కన, థర్మల్ పవర్ ప్లాంట్స్ పిట్ హెడ్ అంటే కోల్ మైన్స్ పక్కలో దగ్గరలో పిట్ హెడ్లో థర్మల్ పవర్ ప్లాంట్ పెడతారు అధ్యక్ష. మామూలుగా అయితే ఎక్కడైనా సరే ప్రపంచంలో ఎక్కడైనా సరే కోల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడ పెడతారు అంటే మైన్ పక్కన పెడతారు. 250 కిలోమీటర్ల దూరాన దామరచర్ల మిర్యాలగూడ దగ్గర ఆనాడు ప్రభుత్వం పవర్ ప్లాంట్ ఎందుకు పెట్టింది, అక్కడ పెట్టాలన్న నిర్ణయం ఎందుకు తీసుకున్నది, ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రి గారు వివరణ ఇవ్వలేదు అధ్యక్ష. అది చాలా పెద్ద విషయం. ఎందుకంటే నేను ఆనాడు అసెంబ్లీలో ఉన్నప్పుడు, గత అసెంబ్లీలో చెప్పిన, 2018లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆనాడు సభలో చెప్పిన, ఓపెన్ మార్కెట్లో తక్కువ ధరకు కరెంటు దొరుకుతుంది, మీరు 1000 కోట్ల రూపాయలు హై రేట్ ఎక్కువ రేటుకి ఇంట్రెస్ట్కి తీసుకొచ్చి ఈ పవర్ ప్లాంట్ కడితే వినియోగదారుల మీద ఎక్కువ భారం పడుతుంది, రాష్ట్రం కూడా అప్పుల పాలయ్యే అవకాశం ఉంది, దయచేసి యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో మరోసారి పునరాలోచించాలని చెప్పి చెప్పిన అధ్యక్ష. అప్పటికే ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేసింది, అసెంబ్లీలో మాట్లాడిన అధ్యక్ష ఆన్ రికార్డ్ అధ్యక్ష. ఆ ప్లాంటు అనుకున్న సమయానికి పూర్తి చేయలేదు, నిర్ణయము తప్పుడు ప్లేసు,
టైం లిమిటు 3 ఏళ్ళు అనుకున్నది, ఇప్పుడు 10 ఏళ్ళు అయిందా స్టార్ట్ చేసి? ఇప్పటివరకు వినియోగంలోకి రాలేదు అధ్యక్ష. 24,000 కోట్ల రూపాయలు అనుకున్న ప్రాజెక్టు, 25,000 కోట్ల రూపాయలు అనుకున్న ప్రాజెక్టు కాస్టు 36,000 కోట్లకు పోయింది. 11,000 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు కాస్ట్ పెరిగిపోయింది డిలే అవ్వడం వల్ల. రెండోది అధ్యక్ష, అందులో కూడా బిహెచ్ఎల్కు 20,000 క్రోర్స్ వర్క్స్ 20,000 కోట్ల వర్కులు నామినేషన్ బేసిస్లో ఇచ్చిండు. తద్వారా దాని దగ్గర సబ్ కాంట్రాక్టులు వాళ్ళ మనుషులే. మిగతా బ్యాలెన్స్ వర్క్స్ మొత్తము జెన్కో ద్వారా కూడా విచ్చలవిడిగా, దానికి లెక్క లేదు, పత్రం లేదు, కాంట్రాక్టర్లకు ఇష్టం వచ్చినట్టు ఇచ్చిండ్రు. అది మంత్రి గారు ఒప్పుకున్నా, మాజీ మంత్రి ఒప్పుకోకున్నా, నాకు అర్థమైన విషయం చెప్తున్నా అధ్యక్ష, చాలా అంటే పారదర్శకత లోపించి ఒక ప్రాసెస్లో, కరెక్ట్ ప్రాసెస్లో మాత్రం టెండర్ ప్రక్రియ జరగలేదు. డబ్బులు పోయినాయి, అప్పుల పాలైంది, కరెంటు రాలేదు, మరి ఎవరు భరించాలి అధ్యక్ష? ఎందుకు అవసరం అధ్యక్ష అది? ఎంత లేటెస్ట్ టెక్నాలజీ వస్తుందంటే ఈ రోజులలో అధ్యక్ష, ఇప్పుడు కొత్తగా పవర్ గురించి ఆలోచించు, ఎనర్జీ గురించి ఆలోచిస్తూ ఎవరు కూడా థర్మల్ వైపు మొగ్గు చూపిస్తలేరు. ముఖ్యంగా ఇంకో విషయం అధ్యక్ష, ఆ ప్లాంట్ పెట్టేటప్పుడు ఇంకో విషయం కూడా చెప్పిండ్రు, రాష్ట్ర పునర్విభజన చట్టంలో చాలా క్లియర్గా యూపీఏ ప్రభుత్వంలో పునర్విభజన చట్టంలో ఉంది, రామగుండంలో 4,000 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పి తెలంగాణ కోసం. అప్పటికి 1,600 మెగావాట్లు వచ్చిన తర్వాత మిగతా 2,400 మెగావాట్లు కూడా, నిన్న కూడా కిషన్ రెడ్డి గారు మాట్లాడి ఈరోజు పేపర్లో చదివినా, అసలు మీకు కావాలన్నా వద్దు, ఇప్పటికి 4 సార్లు లేఖ రాసిండ్రు ఎన్టీపీసీ స్టేట్ గవర్నమెంట్కు. ఏమని, ఆ 2,400 మెగావాట్స్ మీకు కావాలన్నా వద్దా, మేము ఇతర రాష్ట్రాలకు ఇవ్వాలనా అని దానికి ఆన్సర్ చేయలే. యాక్చువల్గానైతే వాళ్ళు ఎన్టీపీసీ అప్పు తెచ్చుకొని, వాళ్ళు ఖర్చు పెట్టి, వాళ్ళు డబ్బు తెచ్చుకొని కట్టి 2,400 మెగావాట్స్ మనకి ఇస్తామంటే వద్దని యాదాద్రి పవర్ ప్లాంట్ అప్పు తీసుకొచ్చి కట్టిండ్రు, కానీ స్టార్ట్ కాలేదు. మన పునర్విభజన చట్టంలో ఉంది, మనకు పవర్ వస్తుంది, వాళ్ళ డబ్బుతో కడతామంటున్నారు, పవర్ సప్లై చేస్తామంటున్నారు, రామగుండం మైన్ ఏరియాలో ఉంది, ఇంత కష్టపడి ఇక్కడ యాదాద్రిలో కట్టాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? కొన్ని 1,000 కోట్లు ప్రజాధనము వృధాగా ప్రజల సొమ్ము పోయి, వినియోగదారుల మీద మన విద్యుత్ సంస్థలన్నీ నష్టాలు వదిలిపోయి డోల్డ్రమ్స్లో పడిపోతుంటే మాకు బాధ అనిపించదా అధ్యక్ష? చెప్పడం ధర్మం కదా అధ్యక్ష? మీ ద్వారా తెలంగాణ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి ఏమనుకున్నాడో, ఈ రాష్ట్రానికి నేను రాజుని, నా తర్వాత నా కొడుకు, ఒక మోనార్కీ లాగా ఫీల్ అయిపోయిండు, ఎవరు మాట్లాడేది లేదు, నా నిర్ణయం ఫైనల్, మేము ఎవరి మీద డిపెండ్ కాము, మేము భారతదేశంలో అంతర్భాగం కాదు, ఇది తెలంగాణ రాజ్యానికి నేను రాజును అనే ఫీలింగ్లో నిర్ణయాలు తీసుకుండు. నిజంగానే అధ్యక్ష, ఈ నిర్ణయం అయితే, ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్ణయం, కాళేశ్వరం ప్రాజెక్టు నిజం మాత్రం 100% ఆయన ఆలోచన ప్రకారం నడిచిన తప్పితే, ఆయన లేకుండా ఈరోజు సభలో వేరే వాళ్ళు మాట్లాడతామంటే మరి ఇప్పుడు మాకు కూడా అనిపిస్తుంది అధ్యక్ష, సభలో ఉండాలి, మరి ఎల్ఓపీగా ఉన్నప్పుడు సభలో ఉండాలి, మా మాటలు కూడా వినాలి, జవాబు చెప్పాలి. జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న కేసీఆర్ గారి మీద, మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది అధ్యక్ష. ఆయన తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు మేము పార్టీలు వేరైనా, ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా మేము అందరం కలిసి పార్లమెంట్ సభ్యులుగా తెలంగాణ కోసం కొట్లాడి ఆయన డైరెక్షన్లో కూడా పనిచేసాం అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడుతుండని చెప్పి అంత గౌరవం ఉండే. కానీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని తెలంగాణ ప్రజలు కేసీఆర్కి అధికారం కట్టబెట్టినా బాధపడలే అధ్యక్ష. కానీ ఈ 10 ఏళ్ల పాలనలో ఒక అహంకార పూరితంగా నిర్ణయాలు తీసుకొని బాధ్యతారహితంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల రాష్ట్రం అప్పుల పాలై ప్రజలు కష్టాలు పడుతుంటే, ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, డబ్బులు ఇవ్వలేని పరిస్థితి, రాష్ట్రంలో టెండర్ లేస్తే ఒక కాంట్రాక్టర్ కూడా రోడ్ వర్క్ టెండర్ ఏమంటే కూడా నేను వేయను అంటుండు, బిల్లులు రాక 2-3 ఏళ్ళు అయిందని అంటే వ్యవస్థ మొత్తం కుప్పగూలిన కూలిపోయింది అధ్యక్ష. అటువంటి రాష్ట్రం, ఒక మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని, ఒక కాంట్రాక్టర్ లేడు, ఒక డిపార్ట్మెంట్ లేదు, ఏ డిపార్ట్మెంట్లకో 1,000 కోట్ల రూపాయలు బాకీలు ఉన్నాయి, వాళ్ళందరికీ ఏం చెప్పాలి అధ్యక్ష?
ఎట్లా నడిపించారు అధ్యక్ష వాళ్ళు ప్రభుత్వాన్ని 10 ఏళ్ల పాటు? ఒక ఫ్యామిలీ రూల్ లాగా వాళ్ళకొక్కరికే పవరు. ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రులు ఎంపీలే కాక ఐఏఎస్ ఆఫీసర్లతోటి కాలు మొక్కించిన చరిత్ర ఇదా ప్రజాస్వామ్యం అంటే ఇందుకోసమైనా తెలంగాణ వచ్చింది అధ్యక్ష? ఐఏఎస్ ఆఫీసర్లు కాలు మొక్కుతారా అధ్యక్ష? ఆఫీసర్లతో కాలు మొక్కించుకుంటారా? బ్యూరోక్రాట్స్తో కాలు మొక్కించుకున్న చరిత్ర ఎంత బాధకరం అంటే నిజంగా అమరవీరుల ఆత్మ క్షోభిస్తుండొచ్చు అధ్యక్ష. ఇదిగా తెలంగాణ అధ్యక్ష, మేము కోరుకున్న తెలంగాణ, ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇది కాదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వీళ్ళ కోసం ఇయ్యలేదు. ఈ తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలని చెప్పి ఈ పవర్ సెక్టర్లో రైతులు కానీ ఎవరు కానీ అన్యాయం గురి కావద్దని చెప్పి తెలంగాణ రాష్ట్రం మధ్యం ఇచ్చింది అధ్యక్ష. అధ్యక్ష ఇంకో నిర్వాహకం గురించి చెప్తుంది అధ్యక్ష. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అయిపోయింది అధ్యక్ష 15 నిమిషాలు. అంటే అధ్యక్ష వీళ్ళు చేసిన పాపాల గురించి చెప్పాలంటే గంటల క్రితం మాట్లాడవచ్చు. నిజంగా చెప్పాలంటే మాత్రం గుండె తరుక్కుపోతుంది అధ్యక్ష, గుండె తరుక్కుపోతుంది, బాధ అనిపిస్తుంది. ఆవేదనతోటి బాధతోటి మాట్లాడుతున్న మాటలు తప్పితే వాళ్ళని నిందించాలని వాళ్ళని విమర్శించాలన్న ఏమాత్రం ఆలోచన ఉద్దేశం లేదు అధ్యక్ష. ఎంతసేపు రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అధికారంలోకి ఎట్లా రావాలి, అధికారం ఎట్లా నిలబెట్టుకోవాలి, మళ్ళీ అధికారంలోకి ఎట్లా రావాలి, రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటే నిజంగా రైతుల మీద ప్రేమ ఉందని వీళ్ళు అంటారు అధ్యక్ష, రైతు ప్రభుత్వం అంటారు అధ్యక్ష, రైతుల కోసం మీటర్లు పెట్టకుండా కొట్లాడమంటారు అధ్యక్ష. అధ్యక్ష 10 ఏళ్ల పాటు మీ నియోజకవర్గంలో కూడా అధ్యక్ష ఒక మాట, ఇప్పటికి కూడా తెలంగాణ గ్రామాల్లో మన గ్రామాల్లో ఇండ్ల మీద కరెంటు వైర్లు ఉన్నాయా అధ్యక్ష? షిఫ్టింగ్ చేయమని ప్రతి ఊర్లో అడుగుతారు. లైన్ షిఫ్ట్ చేసిరా అధ్యక్ష? ప్రతి పల్లెటూరులో లైన్లు షిఫ్టింగ్ చేసిరా? 10 ఏళ్ల పాలనలో తెలంగాణలో మరి కనీసం ఊర్లల్లో ఇండ్ల మీదకి వెళ్ళిపోయే కరెంటు లైన్ కూడా షిఫ్టింగ్ చేయలే అధ్యక్ష. ఒకప్పుడు వేసిన కరెంటు పోల్స్ 50 మీటర్లకు ఒక దగ్గర ఉండాలి, ఒక పోలు 50 మీటర్లు ప్రతి పోలు మధ్యన, 80 మీటర్లు 100 మీటర్లు వైర్ అంతా కిందికి దిగబడి కరెంట్ షాక్ కొట్టి ప్రమాదాలు చనిపోతుండ్రు అధ్యక్ష. అన్నిటికంటే ప్లాంట్లు కడతామంటుండ్రు. అడిషనల్ ట్రాన్స్ఫార్మర్స్ ఇప్పటికి కూడా మా నియోజకవర్గం మున్గో నియోజకవర్గంలో ఎక్కడి పోయినా ఏ ఊరు పోయినా ఓ 25 KVA ఉంటే 5 నడవాలి మోటార్లు, 5 HP 8 9 ఉంటాయి. ఓ 100 KVA ఉంటే 20 నడవాలి, 25 30 ఉంటాయి. అడిషనల్ ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వలేని దుస్థితి గత 10 ఏళ్లలో. ఫోన్ లైన్ షిఫ్ట్ చేయలే ఇండ్ల మీదకి వెళ్ళి, అడిషనల్ పోల్స్ ఇచ్చి కరెంటు కూడా సక్రమంగా రైతులకు కరెంటు సరఫరా చేయలే. అన్ని ప్రమాదాలు ఎక్కడ పోయినా ఊళ్ళల్లో. అది అడుగుతలేరు అధ్యక్ష, మీకు తెలియదు అధ్యక్ష, ఇక్కడ ఉన్న సభ్యులందరికీ తెలుసు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో డే టు డే ప్రాబ్లమ్స్. అధ్యక్ష ప్రజలు కోరుకునేది, రైతులు కోరుకునేది, గృహ వినియోగదారులు కోరుకునేది కరెంటు కావాలి, నాణ్యమైన కరెంటు కావాలి, సేఫ్ కరెంటు కావాలి. అంటే సేఫ్గా కరెంటు కావాలనుకుంటున్నారు. ఇంటి మీదకి ఎత్తే వైర్లు లాగుతాయి, పిల్లలు పైకి ఎత్తే భయపడతారు తల్లిదండ్రులు, పొలాల దగ్గరికి పోతే షాక్. మా సొంతం చిన్నాన అల్లుడు అధ్యక్ష, సొంతం చిన్నాన అల్లుడు గుడ్డి మల్కాపురంలో ఆదిరెడ్డి అని మా సిస్టర్ హస్బెండ్ షాక్ కొట్టి చనిపోయిండు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. దిక్కు లేదు, ఆయన డెడ్ బాడీ పడి ఉంటే నేను పోయేంతవరకు కూడా అధికారులు ఆనాడు 2019లో. అంటే ఎంత నిర్లక్ష్యపూరితంగా గత ప్రభుత్వం రైతులకు ఇస్తున్నామంటారు కరెంటు. ఎక్కడ 24 గంటలు మా సోదరుడు వెంకటరెడ్డి గారు స్వయాన సబ్స్టేషన్ పోయి లాక్ బుక్ ఓపెన్ చేసి 14 గంటలు అనేది ప్రూవ్ చేసింది సార్ అధ్యక్ష వెంకటరెడ్డి గారు. వీళ్ళు ఎప్పుడు చెప్పినా కానీ మేము 24 అవర్స్ కరెంటు 24 గంటలు ఇచ్చినామని చెప్పి 10 ఏళ్ల పాటు చెప్పుకున్నారు. కానీ మీరు 24 గంటలు ఇవ్వలేదన్న విషయం మీకు తెలుసు. అది స్వయంగా సోదరుడు వెంకటరెడ్డి గారు ప్రూవ్ చేసింది కూడా సబ్స్టేషన్ పోయి. అధ్యక్ష వీళ్ళు చేసిన ఇంకొక నిర్వాహకం ఏంటంటే మరి మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు మన జగదీశ్వర రెడ్డి గారు ఒక్కడే ఉన్నారు మా జిల్లాలో, పాపం ఆయన ఒక్కడే బాధ అనిపిస్తుంది. బాధ ఒక్కడే అధ్యక్ష, ఆయన అంతకుముందుకేమో 12 మంది ఉండే ఒక్కడే అయిపోయింది పాపం, ఎమ్మెల్యే ఎవరు లేరు. అంతకుముందుకున్న మా ఎమ్మెల్యేలు కూడా తీసుకుపోయినరు. అయితే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మరి ప్రభుత్వం
ఈ ఛత్తీస్గఢ్ విషయంలో అధ్యక్ష 1000 మెగావాట్ల పవర్ కొంటామని చెప్పి అప్పుడు 1000 మెగావాట్లు కొంటామని చెప్పి తక్కువ ధరకు అగ్రిమెంట్ చేసుకురు అధ్యక్ష. ఏమో ఏం చేసుకురు ఆ డేట్స్కి ఇట్లా అన్ని డీటెయిల్స్ ఉన్నాయి కానీ మీరు సమయం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ వద్దంటారు కాబట్టి నేను ఎక్కువ డీటెయిల్స్ పోతలేను అధ్యక్ష. అరే మీకు అరే నేను ఓవరాల్గా చెప్తా మీరు మాట్లాడుతున్నది ఏం అంటే మీ నిర్లక్ష్యపూరితమైన బాధ్యత రహిత నిర్ణయాల వల్ల 1000 కోట్లు పవర్ సెక్టర్ అప్పుల పాలైందని చెప్తున్నా అధ్యక్ష. డీటెయిల్గా పోతలేను మీరు వద్దన్నారు కాబట్టి ఎక్కువ సమయం తీసుకొని మిగతా సభ్యులు మాట్లాడాలి కాబట్టి. అయితే అధ్యక్ష ఛత్తీస్గఢ్లో పవర్ పర్చేజ్ అగ్రిమెంటు ఏమో సైన్ చేసిండ్రు, మళ్ళా ఆ కారిడార్ పవర్ గ్రిడ్ కోసం డబ్బులు కట్టిండ్రు. 2 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వము కరెక్ట్గా డీల్ చేయాలి అధ్యక్ష గవర్నమెంట్ తోటి. టైంకు పైసలు కట్టలే అగ్రిమెంట్ ఎంటర్ అయిన తర్వాత తక్కువ రేటుగా కరెంట్ తీసుకున్నారు. అగ్రిమెంట్లకు ఎంటర్ అయిన తర్వాత సంబంధిత అధికారులు కావచ్చు, మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, బాబు ఏ బాబు బాధ్యతారహితంగా 1 మినిట్ సంజీవ్ రెడ్డి గారు డిస్టర్బెన్స్ అధ్యక్ష. ఛత్తీస్గఢ్ విషయంలో ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ తోటి ఒక బాధ్యతాయుతంగా ఒకవేళ వీళ్ళు కరెక్ట్గా ఇట్లా ప్రవర్తించుంటే చేసుంటే అది తక్కువ రేటు కరెంట్ అధ్యక్ష. వీళ్ళు చేసి ఎంవై చేసుకొని కూడా కరెక్ట్గా డీల్ చేయకపోవడం వల్ల సమయానికి పైసలు కట్టకపోవడం వల్ల నష్టపోయింది, డిస్ప్యూట్ వచ్చింది, ఆగిపోయింది, వాళ్ళు బయట ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు. నష్టపోయింది ఎవరు అధ్యక్ష? మనం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నది, అధికారంలో ఉన్నది, బాధ్యతగా పనిచేయమని చెప్పి తెలంగాణలో 2వసారి కూడా అధికారం ఇచ్చి తప్పితే ఇంత నిర్లక్ష్యంగా పనిచేస్తారని ఎవరు ఊహించలేదు అధ్యక్ష. అప్పుడు మాకు మీరు స్పీకర్ స్థానంలో మీరు లేరు అధ్యక్ష, మేము అక్కడ ఉన్నాం 6 గ్రౌండ్. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతురు కానీ, అంత మాట్లాడుతురు ఇంత మాట్లాడుతురు కానీ ఒక్క నిమిషం కూడా బయటికి మైకి ఎక్కిపోయేటోళ్ళు, ఒక్క నిమిషం మాట్లాడకపోతే ప్రాబ్లం చెప్పతే డిబేట్ కావద్దు మైక్ కట్, లేదంటే ఇక్కడి నుంచి 100 మంది లేచేవాళ్ళు. కొన్నిసార్లు అయితే నన్ను కొడతందుకే వచ్చారు అధ్యక్ష. 100 మంది కౌరవులాగా మీదికి, మేము పంచపాండవులా 6 గ్రౌండ్ ఉంటే నన్ను కొడతందుకు వచ్చారు మీదికి. ఎంత దుర్మార్గమైన పరిపాలన, నేనెప్పుడు చూడలే. అధ్యక్ష గత నేను ఎంపీగా పనిచేసిన మా భువనగిరి పార్లమెంటు ప్రజలు ఓటేసి గెలిపించినందుకు 60 ఏండ్ల కళ తెలంగాణ పోరాటంలో, తెలంగాణ ఉద్యమం సమయంలో పార్లమెంట్ సభ్యునిగా తెలంగాణ కోసం కొట్లాడుతుండే మా సహచర ఎంపీలంతో పొన్నం ప్రభాకర్ మీద కొట్లాడితే నా జీవితం ధన్యమైపోయింది. ఈ తెలంగాణ నా 5 ఏండ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అనుకున్నా కానీ వచ్చిన తెలంగాణ ఈ దుర్మార్గుల చేతికి పోయి ఇంత నాశనం అవుతుందని చెప్పి అనుకోలేదు అధ్యక్ష. ఇంత ఘోరంగా అధ్యక్ష ఏమాట, నన్ను మీరు అన్న మాటలు పోయినా అసెంబ్లీ రికార్డు తీపిస్తా, నన్ను ఏమన్నారా, ఏమేమి మాట్లాడినారు అధ్యక్ష? తెలంగాణ కోసం కొట్లాడిన మనిషిని, ఉద్యమకారుణ్ణి, పార్లమెంట్ సభ్యుణ్ణి, నాకు 3 హౌస్లో పనిచేసిన అనుభవం ఉంది అధ్యక్ష. పార్లమెంట్లో, కౌన్సిల్లో, అసెంబ్లీలో. నేను ఎందుకు తప్పు మాట్లాడతా అధ్యక్ష? చదువుకున్న వ్యక్తిని ఎవరి కోసం అధ్యక్ష మీ రాజకీయాలు ఉన్నది? ఎవరి కోసం ఉన్నాం అధ్యక్ష? ఈ తెలంగాణ ప్రజల యొక్క, అదే ఇప్పుడు ఇంకో కొన్ని రోజులు అయితే మొత్తం బయటకు వస్తుంది. సోమేష్ కుమార్ వచ్చిండు, మళ్ళను ఒక ఆల్రెడీ ఒకరు జైల్లో ఉన్నారు, ఇక ఒకరి తర్వాత ఒకరు కుటుంబ సభ్యులందరూ కూడా పోతారు. నేను కాంట్రాక్ట్ల కోసం వచ్చిన అయితే నేను ఇక్కడ ఎందుకు ఉంటాను అధ్యక్ష? వాళ్ళమ్మడి 12 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు నేను కూడా పోతుండే అధ్యక్ష. అధ్యక్ష స్వార్థం కోసం పనిచేసే వాడిని అయితే గతంలో ఎమ్మెల్యే గెలిచినప్పుడే అందరితో పాటు నేను టీఆర్ఎస్లో పోయిటోండి కాంట్రాక్ట్ల కోసం. అయితే ప్రజల కోసం, ప్రజల పక్షాన మాట్లాడే గొంతు, తెలంగాణ కోసం కొట్లాడిన గొంతు కాబట్టే నేను అక్కడే ఉన్నా, మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. మీరు ఆ అంశం మర్చిపోవద్దు. మీరు ఎన్నైనా చెప్పండి, అమ్ముడు పోయినామని బదనామం చేసిన అధ్యక్షులను అడగకూడదు ఎందుకు? అమ్ముడు పోయిన వ్యక్తి మళ్ళీ కాంగ్రెస్లకు ఎందుకు వచ్చిన అధ్యక్ష? మనిషిని అయితే మరి అమ్ముడు పోయినా అని చెప్పిన వాళ్ళు ఈరోజు ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష? తెలంగాణ ప్రజలకు, మునుగోడు ప్రజలకు అమ్ముడు పోయినామని బదనామం చేసిన అధ్యక్ష
మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి వచ్చి మిమ్మల్ని అక్కడ పంపిస్తుందికే వచ్చిన అధ్యక్ష. ఆ విషయం మాత్రం క్లారిటీ ఉంది అధ్యక్ష. తెలంగాణ ప్రజలు కూడా నమ్మకం కలిగింది అధ్యక్ష. ఎంత బద్నాం చేసినా చరిత్రలో చివరకు గెలిచేది ధర్మమే అధ్యక్ష. నా విషయంలో కూడా ధర్మం గెలిచింది అధ్యక్ష. అందులో ఎటువంటి అనుమానం లేదు అధ్యక్ష. అధ్యక్ష మేము చెప్తున్నాం అధ్యక్ష రా.